ఒక సంవత్సరంలోగా నీ మనస్పర్ధలు మరచి సంసార జీవితం సరిదిద్దుకోగలిగితే సరే, అలా కలిసి ఉండలేకపోతే ఈ అర్జీ ఖాయం చేస్తూ మీ భార్యాభర్తలు విడాకులు పుచ్చుకోవచ్చని ఈ కోర్టు వారు నిర్ణయిస్తారు. యువర్ ఆనర్, గడువులోగా ఈ బిడ్డ పోషణ భారం కూడా కోర్టు వారే నిర్ణయించాలి. నా బిడ్డ నా దగ్గరే. యువర్ ఆనర్, బిడ్డ పోషణ భారం తల్లిదే. లేదు, వీల్లేదు. నా జీవితం నా అనుభవం చెప్పింది, తల్లి దగ్గర బిడ్డ పెరగటానికి వీల్లేదు అని. ఈ నాగరిక ప్రపంచంలో తల్లెవరు బిడ్డెవరు, ఎవరికి వారే, ఎవరి దోవ వారిది. కనేవరికి తల్లి గాని, ఆ తర్వాత బిడ్డ బాగోగుల మీద తల్లికి ఏమాత్రం అధికారం కూడా లేదు. ఏమండి, మీరేనా మాట్లాడేది? మీరు ఆనాటి మనిషి కాదు. మీరు కావాలని నన్ను చిత్రవద చేస్తున్నారు. మీరు ఎన్ని హింసలు పెట్టినా సహించారు, కానీ నా బిడ్డ నాకు దూరం కావటం తల్లిగా నేను సహించలేను. ఆ తల్లి తలబిరుస్తారా మనస్తత్వం నా బిడ్డకు రాకుండా ఉండాలంటే ఆ తల్లి పెంపకంలో నా బిడ్డ ఉండటానికి వీల్లేదు. ఆ తల్లి గాలినే తగలటానికి వీల్లేదు. ఏమిటి అన్యాయం? ద్వేష వైషమ్యాలకు, న్యాయ నిర్ణయాలకు అతీతమైన పవిత్ర దేవాలయం మాతృహృదయం. ఆ తల్లి కుండలు తరిగి వేయకండి, మమతా పాత్ర త్రుంచి వేయకండి. భర్తగా మీరు కాని, శాసనాధికారంతో ఈ న్యాయస్థానం కాని, నేను దోషిని నిర్ణయిస్తే ఏ శిక్ష అయినా విధించండి, భరిస్తాను. నా బిడ్డ నాకు దూరం చేయకండి. తల్లినై కూడా ఒక గొడ్రాలుగా, ఒక బండరాయిగా మొండి బ్రతకు బ్రతకమని శాసించకండి. గౌరవనీయులైన ఈ కోర్టు వారు ఈ బిడ్డను అనాథ శిశు పోషణాలయంలో ఉంచడానికి నిర్ణయిస్తే మీరు అంగీకరిస్తారా? నాకు అభ్యంతరం లేదు. లేదు, కన్న తండ్రి కసాయి వాడే అంగీకరించిన కడుపున మోసిన తల్లిగా నేను అంగీకరించలేను. తల్లి ఉండి తండ్రి ఉండి ఈనాడు నా బిడ్డ గతి లేని అనాథగా బ్రతకటం నేను ఊహించలేను. తల్లిని కావటమే ఈ జన్మకు నేను పొందిన వరం. నా పాప రూపమే నా మనసు నిండా నిలుపుకుంటారు. నా బిడ్డ నాకు కాకుండా చేసిన కరుణతో పెంచమని వారి చేతుల్లోనే పెడతా. ఇదే నేను కోరింది, ఈ పరివర్తన. నేను చదువు సంస్కారం కలవాడు, కలిసి రానంత మాత్రాన ఇల్లాలి మీద చేయి చేసుకోవటం, బలవంతంగా శాసించి హింసించటం మీద నాకు విశ్వాసం లేదు. తల్లి హృదయం ఏమిటో, బిడ్డ మీద తల్లికుండే మమకారం ఏమిటో, ఆ బిడ్డను వేరు చేసినప్పుడు తల్లి పడే బాధ ఏమిటో అనుభవంతో అర్థం చేసుకోవాలని నేనింత నాటకం ఆడాను. యథార్థానికి నేను తాగబోతులు కాదు. ఆ సంగతి వాళ్ళ నౌకరు వేరే తెలుసు. తాగొచ్చి నిజంగా బుల్లె మగవని కట్టపెడుతుంటాను అనుకోనే నే కట్టపడి ఒకనాడు చంపుదామని ఆకేస్తా ఆడికెళ్ళా. తీరా చూస్తే వాళ్ళ అమ్మగారి ఫోటో కాడుకోకూడదు. కళ్ళ నీళ్ళతో తన బాధంతా ఎల్లబోసుకోవటం కల్లారా చూశా. సాటి నుండి చెవులారా ఆయన తాగిపోతు కానే కాదండి. ఉద్యోగాల నుంచి మమ్మల్ని తీసేసామని పైకన్నా నిజానికి నెల నెల మా జీతాలు మాకు ముడుతూనే ఉన్నాయండి. అల్లుడు గారు ధర్మాత్ములు. చిన్నతనంలోనే నా తండ్రి కాలం చేశారు. అప్పటి నుంచి నా తల్లి నన్ను కడుపులో పెట్టుకుని పెంచింది. మా నాన్నగారి ఆఖరి కోరిక తీర్చాలి, తరపత్ర ఊడిగం చేసి నన్ను బియ్య దాకా చదివించింది. ఆ తర్వాతనే ఈమె నా జీవితంలో ప్రవేశించింది. విద్యాధికుర, విద్యకు తగిన విద్యా విజ్ఞానం వివేకం ఉంటుందని అపేక్షించాను. ఈమె పరిచర్యల్లో నా ముసలి తల్లి జీవితం పండుతుందని అపేక్షించాను. కాదు, నా ఆశలన్నీ ఊహామాత్రంగానే మిగిలిపోయినాయి. అర్థం లేని అభిమానాలు, లేనిపోని మానసిక వ్యథలు పెంచుకుని పవిత్రమూర్తి అయిన నా తల్లిని అనుమానించి అవమానించింది, నన్ను దూరం చేసింది. ప్రతిఫలాపేక్ష లేని త్యాగమూర్తి కనుక హృదయం పగలగొట్టుకుని వచ్చే దుఃఖాన్ని దిగమింగి
నా తల్లి నన్ను కోడలికి అప్పగించింది. ఆమెను నేను ప్రేమించి పెళ్ళాడు, హృదయంలో సుస్థిరమైన స్థానాన్ని కల్పించాను. కనుకనే ఆమె విడాకులు కోరినా వెంటనే అంగీకరించాను. నేను ఆదర్శ విద్యార్థి వస్తి గృహంలో పెరిగాను. మా గురుదేవులే మమ్మల్ని ఆశీర్వదించి దంపతుల్ని చేశారు. విద్యాబుద్ధులు చెప్పిన మా గురువులకు కానీ, వారి విద్యా సంస్థకు కానీ, వారు ప్రసాదించిన విజ్ఞానానికి కానీ కళంకం తెచ్చే అజ్ఞానిని మాత్రం కాదు. భార్యను ఎలా ప్రేమించాలో, సహధర్మచారిణిని ఎలా గౌరవించాలో తెలియని అజ్ఞానిని కాదు. ఆ గౌరవ భావమే నాలో లేనినాడు ఇల్లాలి వెంట రావటమూ జరగదు, ఇంత ఓర్పు వహించటమూ జరగదు. ఈనాడు పూర్తిగా కన్ను తెరవని పసిగందు కోసం తానింత పాకులాడుతున్నదే. మరి పాతికేళ్లు తన చేతులతో పెంచిన బిడ్డను ఒక్కసారి మనసంతా తప్పుకుని కోడలి చేతుల్లో పెట్టిన ఆ తల్లి గుండె ఎంత వ్యతపడి ఉంటుందో, ఎంత బాధ సహించి ఉంటుందో ఆలోచించి అర్థం చేసుకోగలిగితే చాలు. నాకు వీరి భోగ భాగ్యాలు ఒక్కర్లేదు, సిరి సంపదలు ఒక్కర్లేదు. ఆ బిడ్డను ఆ తల్లికి అప్పగించండి. సెలవు. నా గత చరిత్ర అంతా ఒక భయంకర స్వప్నమై అవమానంతో నన్ను కృంగతిస్తోంది. అంతటి ఉత్తమురాలైన అత్తగారి పట్ల ఎంత కర్కశంగా ప్రవర్తించాను, తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. తల్లినైన తర్వాత మాతృహృదయం ఏమిటో తెలుసుకున్నాను. నా బిడ్డ నా కళ్ళు తెరిపించాడు. గతాన్ని మర్చిపోయి నన్ను క్షమించానంటే నీ పాదాల వద్ద కొంచెం చోటిస్తే నా జన్మ తరించిందని సంతోషిస్తా. పద్మ స్వామి, కంగ్రాచులేషన్స్ మిస్టర్ సుధాకర్. థ్యాంక్ యూ సార్. న్యాయస్థానం చెప్పలేని సత్యాన్ని, ఇవ్వలేని తీర్పును ఆదర్శ భర్తగా మీరు రుజువు చేసుకున్నారు. అనురాగాలు అనుబంధాలు న్యాయస్థానానికి అతీతం. బాధ్యతలు ఎదిగిన భార్యాభర్తలుగా, జీవిత భాగస్వాములుగా మీరు సుఖంగా సంతోషంగా ఉండాలి. వంశీని, నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్.